హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను గ్రేప్స్ హెయిర్ స్టైల్. చాలా బాగుంటుంది ఇది, పిల్లలకైనా లేదంటే పెద్దవాళ్ళకైనా సారీస్ పైన కూడా చాలా చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైలు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈజీగా కూడా ఉంటుంది, సింపుల్గా ఈజీగా. నేను ఎలా చేస్తాననేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను, చూడండి. మీరు కూడా మీ పిల్లలకి కానీ లేదంటే ఎవరికైనా వేయొచ్చు అన్నమాట, అంత బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం హెయిర్ని మొత్తం చిక్కంతా తీసేసుకోవాలి. చూసారుగా, వాటికి కావాల్సింది ఓన్లీ హెయిర్ బ్యాండ్ ఒకటి, అలాగే క్లిప్స్, టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా అవి, కోంబో. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కోంబో అవసరం ఉంటుంది. తర్వాత మనము హెయిర్ అంతా నీట్గా చిక్కు తీసేసుకోవాలి. తర్వాత మనం ఆ హెయిర్ బ్యాండ్ ఉంది కదండి, అది పెట్టేశాక నేను ఎలా అల్లుతాను అనేది చూడండి. సింపుల్గా కూడా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదేంటంటే మనం ఎప్పుడూ ఒకే రకం హెయిర్ స్టైల్స్ వేసుకునే బదులు ఇలా మనము వెరైటీ వెరైటీ వేసుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతానికి నేను ఇది చూపిస్తున్నాను హెయిర్ స్టైలు, ఇంకా మిగతాయి కూడా నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూస్తారు కదా, ఇదంతా మొత్తం నీట్గా చిక్కు తీసేసుకున్నాక తర్వాత మనం ఆ రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టుకుందాము. చూసారు కదా, ఇదంతా ఇలా నీట్గా మొత్తము ఆ హెయిర్కి ఉన్నంత చిక్ అంతా తీసేస్తే బాగుంటుంది అన్నమాట. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా పెట్టేసుకున్నాక. తర్వాత నేను ఎలా అల్లుతాను అనేది ఇంట్రెస్టింగ్గా చూడండి, ఈజీగా వస్తుంది. ఇదేంటంటే పిల్లలకి ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ వేస్తే చాలా లుక్ బాగుంటుంది అన్నమాట. ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మనం హెయిర్ బ్యాండ్ పెట్టేసుకున్నాక తర్వాత అల్లుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇలా మనకి స్టోన్ ఉన్నదైతే ఏంటంటే పైన చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. చూసారుగా, తర్వాత మనం దీన్ని మధ్యలోంచి ఇలా చిన్నగా పాయ తీసుకొని అల్లుకోవాలి. మనకి మనము మామూలుగా హెయిర్ ఎలా అల్లుతామో సేమ్ అలాగే, కాకపోతే ఏంటంటే లూజ్గా అల్లుకోవాలి. ఫస్ట్ ఇలా తీసుకొని జడలాగానే అల్లుకుంటూ కింది నుంచి లూజ్గా అల్లుకోవాలన్నమాట. మరీ టైట్గా అల్లితే ఆ షేప్ అనేది రాదు, ఆ గ్రేప్స్ గుత్తుల టైప్ వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా నేను మొత్తం కిందికి ఇలా లూజ్గా అల్లుకుంటూ వెళ్తున్నాను. ఇలా మొత్తం అల్లేసుకోవాలి. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి, ఈ హెయిర్ లాంగ్గా ఉంది కదా, అందుకోసం ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగుంది, బాగుంటుంది కూడా. చూసారు కదా, ఇలా చిన్నగా మనము అల్లుకుంటూ వెళ్ళాలి కింది వరకు. ఇటు అటు సేమ్ మనం జడ ఎలా అల్లుతామో అలాగే అల్లుకుంటూ చిన్నగా వెళ్ళాలి. చూసారు కదా, మొత్తం ఇలా అల్లేసుకొని లాస్ట్ కొస్సకి ఏంటంటే మనం ఇలా క్లిప్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. లాంగ్ పెద్దగా పొడుగ్గా ఉంటేనే మనకి హెయిర్ స్టైల్
అనేది బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ఇలా మనము అల్లుకున్నాక తర్వాత ఏంటంటే చిన్నగా మధ్యలో మనం స్టార్టింగ్ అల్లుకున్న పాయని అలా పైకి అంటే ఏంటంటే చాలా ఇలా గుత్తులు టైప్ వస్తుంది అన్నమాట. గ్రేప్స్కి ఎలా గుత్తులు ఉంటాయో అలా అన్నమాట. చూసారు కదా, ఇంకా లాగగానే మొత్తం మనకి ఆ హెయిర్ అనేది పెద్దగా వచ్చి ఇలా వస్తుంది. ఇది ఫంక్షన్స్కి అలాగే పార్టీస్ కూడా చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది. మీరు ఇది చూసారు కదా, ఈసారి ట్రై చేయండి, మనకి బాగా వస్తుంది అన్నమాట. ఇలా మనం క్లిప్స్ తోటి మనం పైన చిన్న పాయ లాగాము కదా, దానిపైన పెట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా, మధ్యలో ఏంటంటే చిన్న చిన్న క్లిప్స్ మనకి స్టైల్గా దొరుకుతాయి కదండి బ్యాంగిల్ స్టోర్లో, అవి పెట్టేస్తే చాలా లుక్ వస్తుంది. నేను మామూలుగా ఇప్పుడు చూపిస్తున్నాను ఇదండి. సింపుల్గా అయిపోయింది కదా, ఫాస్ట్గా కూడా. ఇది ఒకవేళ మనకి చూస్తుంటే మాత్రం కష్టంగా ఉంటుంది, అదే మనం వేస్తే ఈజీగా అయిపోతుంది. ఇదండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను గ్రేప్స్ హెయిర్ స్టైలు. మీకు మీ పిల్లలకి ఇంట్లో ఎవరికైనా ఇది వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. పార్టీస్కి ఇలా ఎప్పుడూ ఒకే రకం కాకుండా వెరైటీగా వేస్తే చాలా బాగుంటుంది కదా. ఇదండి ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను గ్రేప్స్ హెయిర్ స్టైల్. మధ్యలో ఏమైనా మనము స్టోన్స్ లాంటివి ఏమైనా హెయిర్ స్టైల్ సంబంధించిన క్లిప్స్ పెడితే చాలా చాలా బాగుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, గ్రేప్స్ హెయిర్ స్టైల్ చాలా చాలా బాగుంది కదా. ఇది మనము చిన్న చిన్న పార్టీస్కి ఈజీగా వేసుకోవచ్చు. మీరు ఫస్ట్ నుండి చూస్తే ఇంట్రెస్టింగ్గా చాలా బాగా వస్తుంది అన్నమాట. వేయడం కూడా ఈజీగా మనము ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఒకవేళ రాకపోయినా కానీ ఇంకొకసారి ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇదండి, మధ్యలో మనం బీట్స్ ఏమైనా పెడితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఇదండి వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా, వెరైటీ హెయిర్ స్టైల్స్తో మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసినందుకు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.